దీపావళి రోజు ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర ఆత్మార్పణ చేసుకుంటా అని చెప్పిన లేడీ అ గురి అలియా శ్రీనివాస్ కిడ్నాప్ అయ్యాడా దాక్కున్నాడా లేకుంటే ఎక్కడికి పారిపోయాడు అంటూ ఇప్పుడు పోలీసులు ఆ లేడీ గురి కోసం గాలిస్తున్నారు దీపావళి రోజున ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర జరిగిన సంఘటనలు ఈ పండుగ పైన కేంద్రీకృతమై పలు అనుమానాలు మరియు అపహరణల చుట్టూ తిరుగుతున్నాయి ఈ రోజున లేడియా అగురి అలియా శ్రీనివాస్ అనే వ్యక్తి ఆత్మార్పణ చేసుకుంటానని చెప్పాడు కానీ ఆ తర్వాత అతడు కనిపించలేదు మొత్తానికి మరి ఎక్కడికి వెళ్ళిపోయాడు దాక్కున్నాడా కిడ్నాప్ అయ్యాడా మరి ఏంటి ఇది అన్ని ఉత్తిత్త మాటలేనా ఈ సంఘటన పట్ల తెలంగాణ పోలీసులు తీవ్రంగా దర్యాప్తు చేస్తున్నారు దీపావళి పండుగ సందర్భంగా ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర జనం పెద్ద సంఖ్యలో ఆవాలనుకున్నారు అయితే ఇక్కడ శ్రీనివాస్ అఘోరి తన ఆత్మార్పణ ప్రక్రియ కోసం ప్రత్యేకంగా వచ్చాడు ఈ సమయంలో అతడు చాలామంది భక్తుల దృష్టిని ఆకర్షించాడు అయినప్పటికీ ఆత్మార్పణ చేసే సమయంలో అతడికి కొంత అసౌకర్యంగా అనిపించి అక్కడి నుంచి తొలగిపోయాడు ఆత్మార్పణ అంటే మనస్సు యొక్క శాంతిని పొందడం ఆత్మను పరిశుభ్రం చేసుకోవడం అని భావించవచ్చు అఘోరీ ధర్మం ప్రకారం ఈ ప్రక్రియను చాలా ముఖ్యంగా పరిగణిస్తారు శ్రీనివాస్ ఈ ప్రక్రియను అనుసరించి తన శరీరాన్ని మరియు మనస్సును స్వచ్ఛంగా చేసుకోవాలని కోరుకున్నాడు అయితే శ్రీనివాస్ ఆత్మర్పణ ప్రక్రియ ప్రారంభించిన తర్వాత అతడు కనిపించకపోవడం అందరిలో అనుమానాలు కలిగింది కొందరు అతడిని కిడ్నాప్ చేశారని భావిస్తున్నారు కొందరు అతడు దాక్కుని ఉండవచ్చని అనుకుంటున్నారు ఇది స్థానికులలో భయోందోళనకు ఏర్పడుతుంది అయితే తెలంగాణ పోలీసులు ఈ సంఘటనపై వెంటనే స్పందించారు వారు లీడియా గురి శ్రీనివాస్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి ఆ చుట్టుపక్కల ప్రాంతాలను పరిశీలిస్తున్నారు వారు బహిరంగ సమావేశాలకు వెళ్ళి శ్రీనివాస్ను చూసిన వారు వారిని వివరాలు చెప్పమని కోరుతున్నారు ఇక శ్రీనివాస్ డిసప్పరెన్స్ పై స్థానిక భక్తుల స్పందన కూడా ఆందోళనగా ఉంది కొంతమంది అతడు కలిసిన వారి ద్వారా తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నారు మరికొందరు మాత్రం అతడి కోసం ప్రార్థనలు చేస్తున్నారు అతడు త్వరగా కనిపిస్తాడని మరికొందరు అంటున్నారు అయితే ముత్యాలమ్మ టెంపుల్ తెలంగాణలో ఒక ప్రముఖ పుణ్యక్షేత్రం దీపావళి పండుగ ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర సందర్భంగా అనేక మంది భక్తులు ఇక్కడ రావాలనుకుంటున్నారు అయితే ఇక్కడ జరిగే పూజలు మరియు ప్రత్యేక ఆచారాలు భక్తులకు ఒక అదనపు ఆధ్యాత్మిక అనుభవాన్ని అందిస్తాయి ఇక అఘోరీ పాంత మరియు వారి ఆచారాలు భారతదేశంలో విస్తారంగా ప్రసిద్ధి పొందాయి కాబట్టి వారు సాధారణంగా సంభ్రమం కలిగించేవి అఘోరి వారు తమ ప్రక్రియలను మరియు అనుభవాలను భక్తులతో పంచుకుంటారు కానీ లేని అఘోరి శ్రీనివాస్ విషయం ప్రత్యేకంగా ఆసక్తికరంగా మారింది ఈ సంఘటన ఓ ముఖ్యమైన విషయాన్ని స్పష్టం కూడా చేస్తుంది అది మన మనస్సు మరియు శరీరానికి సంబంధించిన ఆరోగ్యం ఆత్మార్పణ ప్రక్రియలు మనిషి కోసం చాలా అవసరమైనవి అయితే ఇవి ఎప్పుడు జరగాలి లేదా ఎలా జరగాలి తెలుసుకోవడం ముఖ్యంగా ఉంది అయితే ఈ సంఘటనపై పోలీసుల నివేదికలిక వస్తున్నాయి ఘోరీ శ్రీనివాస్ నా ప్రదేశాలు మరియు అతడిని చూడాలని భావించిన ప్రజలు ఫిర్యాదులు పోలీసుల చర్యలు వేగవంతం చేస్తున్నాయి వారు అన్ని మానసిక నిపుణులతో కలిసి పనిచేస్తున్నారు అయితే అఘోరి నాగసాధు అని చెప్పుకున్నటువంటి శ్రీనివాస్ లేడీ అఘోరి మరియు ఆయన ఆత్మార్పణ ప్రక్రియ గురించి ఈ సంఘటనలో సమాజం దృష్టిలో ఉంచింది మానసిక ఆరోగ్యం ఆధ్యాత్మిక మరియు భక్తి మధ్య సంబంధం గురించి చర్చించబడడం ముఖ్యమైంది ఆయన త్వరగా మళ్ళీ కనిపిస్తాడని ఆశిద్దాం ఇక పోలీసుల చర్యలు అతడిని సమర్థంగా తిరిగి పంచుకోగలవు ప్రస్తుతం ఈ వీడియో మాత్రం సోషల్ మీడియా మాధ్యమంలో మాత్రం తెగ వైరల్ అవుతుంది మరి అఘోరి నిజానికి పారిపోయేడా కిడ్నాప్ అయ్యాడా ఏం జరిగింది అన్నది పోలీసులు ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు